ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీ. ఈ రోజు కూడా కేంద్ర మంత్రులతో భేటీలు. రావాల్సిన నిధులు, విభజన హామీలపై విజ్ఞప్తులు. పోలవరం అమరావతికి నిధులు ఇవ్వండి, వెనుకబడిన ప్రాంతాలు పారిశ్రామిక రంగాన్ని ఆదుకోండి, ప్రధాని మోదీని కోరిన సీఎం చంద్రబాబు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై రేవంత్ సమీక్ష. ఎయిర్పోర్ట్ నుండి రోడ్ మెట్రో కనెక్టివిటీపై చర్చ. రూట్ మ్యాప్ పై పలు సూచనలు చేసిన సీఎం. రుణమాఫీపై చర్చకు రెడీ, పూర్తిగా జరిగిందని నిరూపిస్తే దేనికైనా సిద్ధం. 17,000 కోట్లు కూడా పెద్ద బోగస్ అన్న హరీష్. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశాం, హరీష్ రావు అసత్య ప్రచారం చేస్తున్నారు. వాస్తవాన్ని జీర్ణించుకోలేకే విమర్శలు అంటున్న శ్రీధర్ బాబు. రేవంతే బీజేపీలో చేరుతారు, మోదీకి చెప్పింది వాస్తవమా కాదా సీఎం స్పష్టత ఇవ్వాలన్న కేటీఆర్. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. టీటీడీ పరిపాలన భవనంలో అగ్ని ప్రమాదం, ఫైళ్లు పాక్షికంగా దగ్ధమయ్యాయన్న సివిఎస్ఓ. ఈ ఫైలింగ్ చేసిన డాక్యుమెంట్లుగా గుర్తింపు. 2 ఏళ్లలో భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి, 7 ఏళ్లలోగా మిగతా ఎయిర్పోర్టుల విస్తరణ. వివిధ నగరాలకు కనెక్టివిటీ పెంచుతామన్న రామ్మోహన్. కాళేశ్వరం కమిషన్ విచారణ వేగవంతం, అఫిడవిట్ సమర్పించని మాజీ సీఎస్. ఈ వారంలో కీలక నేతలకు నోటీసులు ఇచ్చే ఛాన్స్. ప్రభుత్వ ఆదేశాలతోనే హరీష్ ఆఫీస్ పై దాడి, రుణమాఫీ చేయలేక చిల్లర రాజకీయాలు. బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడదన్న జగదీష్ రెడ్డి. కుప్పం వైసీపీ మండల కన్వీనర్ అరెస్ట్, మురుగేష్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. ఈ నెల 30 వరకు రిమాండ్. ఏ షరతులకైనా ఓకే, కలిసి ఉండడమే ముఖ్యం. రాజకీయాలు ఆస్తులు అక్కర్లేదన్న వాణి, ఇంత జరిగాక వాణితో కలిసి ఉండలేనంటున్న దుబ్బాడ. ఏపీలో 8 మంది ఐఏఎస్ల బదిలీ, కర్నూలు మున్సిపల్ కమిషనర్ గా విద్యాధరి, అపూర్వ భరత్, ప్రఖర్ జైన్ కు అదనపు బాధ్యతలు. ప్లేస్మెంట్స్ పేరుతో హైదరాబాద్ లో బడా మోసం, 10 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన సాఫ్ట్వేర్ కంపెనీ. మాదాపూర్ పోలీసులను ఆశ్రయించిన బాధితులు. ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి, 11 గంటలకు రవీంద్ర భారతిలో వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరు కానున్న ముఖ్యమంత్రి రేవంత్. మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీలో విషజ్వరాలు, బాల్య తండాలో మంచం పట్టిన గిరిజనులు. వైద్య సేవలు అందక తండావాసుల ఇబ్బందులు. గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం, వరంగల్లో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు. అక్రమంగా నిల్వ చేసిన ప్యాకెట్లు సీజ్. దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళనపై కేంద్రం అలర్ట్, ప్రతి 2 గంటలకు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు. కోల్కతా ఆర్జీకర్ హాస్పిటల్ ప్రాంతంలో 7 రోజుల పాటు నిషేధాలు. 25 ఏళ్ల పాటు మాదే అధికారం, మరో 35 ఏళ్లు బీజేపీని టచ్ చేయలేరు, కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు.